మెగాస్టార్ చిరంజీవి నటనతోనే కాదు వ్యక్తిత్వంలోనూ తాను ఎందుకు ప్రత్యేకమో మరోసారి నిరూపించారు. చిరంజీవిని దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించడంతో ఆయన నివాసానికి ప్రముఖులు క్యూ కట్టారు. సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అందరూ తన ఇంటికి వచ్చి విషయం చెప్తుంటే మా అన్నయ్య మాత్రం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన నివాసానికి ఆహ్వానించి గౌరవించి సత్కరించారు. శాలువాలు కప్పారు, వాళ్లకు అతిథి సత్కారాలు చేశారు. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య డాక్టర్ వేలు ఆనందాచారిని జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి ఆహ్వానించి సత్కరించారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి అభిమానులు సైతం ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా దేవరపురమల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సమయ్య 50 ఏళ్లుగా చిందు యక్షగానానికి ప్రాణం పోస్తున్నారు. ఇక ఎంతో అద్భుతంగా అయితే ఆయన చేసిన సేవలకు ఇప్పుడు పద్మశ్రీ అవార్డుని దక్కించుకున్నారు. ఇక యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో డాక్టర్ ఆనందాచారి వేలు కీలకంగా వ్యవహరించారు. ప్రధాన స్థపతి హోదాలో రాతి శిల్ప రూపకర్తగా అయితే అహర్నిశలు కృషి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శిల్పకళలో తొలి దక్షిణ దిశలో శిక్షణ పొంది ప్రథమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దేవాదాయ శాఖకు చెందిన స్థపతి హోదాలో ఆనందాచారి పనిచేశారు. ఇలాంటి ఇద్దరి ప్రముఖులని పిలిచి పద్మశ్రీ ఆలకు లభించినందుకు ప్రత్యేకంగా సన్మానించి ఆతిథ్యమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఆయన మరోసారి అందరి నోట ఎంతో గొప్పగా కీర్తించబడుతున్నారు మెగాస్టార్.